రాజకీయంగా అత్యంత ఉత్కంఠ ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావని ఎన్నికల్లో తెదేపా భాజపా జనసేన ఎన్డీఏ కూటమిని విజయం వరించబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయ దుందుబి మోగిస్తుందనేది శనివారం వెలువడ్డ దాదాపు అన్ని సర్వేల సారాంశం. జాతీయ మీడియా ఛానళ్లతో పాటు ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన మెజారిటీ సర్వేలని కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి. ఇటీవల కాలంలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ మాదిరిగానే ఫలితాలుంటాయని శనివారం వెల్లడైన పలు సర్వేలు తేల్చాయి. ఎగ్జిట్ ఫలితాల్లో 7 ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో 6 ఎన్డీఏ కూటమి ఈసారి ఆంధ్రాలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేయడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో తెదేపా కూటమి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. 175 స్థానాలకు గాను కూటమి 161 సీట్లు సాధించనుందని, వైకాపా కేవలం 14 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని కేకే సర్వేస్ తెలిపింది. ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏకు 71 నుంచి 81 సీట్లు, వైకాపాకు 94 నుంచి 104 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఆరా సర్వే సంస్థ అంచనా వేసింది. ఎన్డీఏకు 47.55%, వైకాపాకు 49.41%, ఇతరులకు 3.04% ఓట్లు రావచ్చని ఆ సంస్థ ఎండి షేక్ మస్తాన్ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తెదేపా కూటమి 10 నుంచి 12, వైకాపా 13 నుంచి 15 ఎంపీ సీట్లను గెలుచుకోవచ్చన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉండగా దాదాపు కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి తథ్యమని తేలిపోయింది. దీంతో నాయకులు మరో ముందుకు అడుగు వేసి పదవులపై కూడా చర్చ తీసుకొచ్చారు. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు, ఏపీ సమన్వయకర్తగా లోకేష్, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను తెరపైకి తెచ్చారు. కేంద్రంలో మంత్రుల జాబితాలో రామ్మోహన్ నాయుడు, కేశినేని చిన్నిలకు స్థానం లభించవచ్చు అని ఊహాగానాలు. ఏపీలో మంత్రులకు సంబంధించి గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉన్నారు. మిత్రపక్షమైన బీజేపీ నుంచి సుజనా చౌదరికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు నుంచి మాజీ మంత్రి నారాయణ, అనంతపూర్ నుంచి పయ్యావుల కేశవ్, సీనియర్ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.